వచ్చినటువంటి విషయాలన్నిటి మేము ఏకీభవిస్తూ తప్పకుండా ఉద్యమ నాయకులను గౌరవించబడతారు, ఉద్యమ నాయకులను ఆదరించబడతారు. ఆనాడు ముఖ్యమంత్రి గారు ఏ కుటుంబం అయితే అమరవీరులైనారో వారందరికీ 10 లక్షల రూపాయలు ఇచ్చేటువంటి కార్యక్రమం మరి పూర్తి చేసినాం. ఎంతమంది అయితే అమరవీరులైనారో వాళ్ళ జిల్లా ఎస్పీ జిల్లా కలెక్టర్ తోటి సమాచారం, పార్టీ నాయకులతోటి సమాచారం తెప్పించుకొని వాళ్ళందరికీ కూడా 10 లక్షల రూపాయలు ఇచ్చాం. వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కూడా ఇవ్వడం కూడా జరిగింది. తప్పకుండా అట్లా ఎవరికైనా జరగకపోతే తప్పకుండా వారికి ఆ 10 లక్షలు ఇప్పిస్తాం. అటువంటి ఎవరైనా మిగిలిపోయినట్టుంటే తర్వాత వాళ్ళ ఫ్యామిలీలో కూడా ఉద్యోగం ఇప్పించే ప్రయత్నం చేస్తామని చెప్పని మీ అందరికీ మనవి చేస్తున్నాను. అదేవిధంగా ఉద్యమ నాయకుల మీద కేసులు ఉన్నాయన్నారు. మరి సుబోధ్ పటేల్ మీద 4-5 కేసులు ఉన్నాయి. అది ఎస్పీకి చెప్పాం, చాలా రోజుల నుంచి చెప్తున్నాం. అది ఇప్పుడు మరి డీజీపీ ఆఫీస్లో వచ్చి ఉన్నది. అది రేపు మాపు ఫైల్ తెప్పించుకొని ఆ కేసు కూడా క్లోజ్ చేస్తాం. ఈ స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళ మీద కూడా కేసులుంటే డిఎస్పీ గారు వెంటనే ఆ కేసుల పేర్లు పంపించేస్తే మరి డీజీపీ ఆఫీస్కి పంపించండి. అవి మరి లా సెక్రటరీకి చెప్పి ఆ కేసులు కూడా విడ్డ్రా చేపిస్తాం. ఇప్పటి వరకు దాదాపు 800 పైన కేసులన్నీ కూడా విడ్డ్రా చేశాం. వారందరూ కూడా మరి ఒకేసారి పదవులు రావాలంటే కష్టం కాబట్టి మన వికారాబాద్ జిల్లా తీసుకుంటే మరి నాగేందర్ గారు కూడా చైర్మన్ అయినారు. అదేవిధంగా పరదా కృష్ణమూర్తి కూడా ఇంకా ఉద్యమంలో కీలకంగా ఉండి తాను నుంచి కూడా మరి వారు కూడా మరి సీఎం దగ్గరటువంటి వ్యక్తి కాబట్టి వారు కూడా చైర్మన్ అయినారు. అదేవిధంగా వీరమణి కూడా, ఎందుకంటే చాలా సందర్భాల్లో చూస్తున్నాను నాన్న మరి ఉద్యమంగంలో చాలా కీలక పాత్ర అయినారు. మహిళకు కూడా ఆమె కూడా శిశు మహిళ దాన్ని కూడా ఆమె కూడా ఇచ్చినారు. మరి నిజంగా కూడా ఇంకా ఎవరికైతే విజయ్ కుమార్ గారు కూడా చాలా, ఎందుకంటే తాను నుంచి కూడా వాళ్ళు ఉద్యమంలో ఉన్నారు. అలాంటి ఇంకా కొంతమంది అక్కడక్కడ మిగిలినారు కాబట్టి వాళ్ళందరూ కూడా న్యాయం చేయాల్సిన అవసరం ఉన్నది. జిల్లా మంత్రిగా ఎవరైతే మరి ఉద్యమకారులకు ఇంకా కూడా అవకాశాలు అన్నారో తప్పకుండా